అధికారులైనటువంటి ఒక రాష్ట్రపతి గారు రిలీజ్ చేసేటువంటి కాయిన్ సందర్భంగా ఆయన భార్య లేకపోవటం అనేది బీజేపీ పెద్దలు కూడా ఇది తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక కుటుంబానికి వస్తే ఈ కుటుంబమే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంది అంటే మాత్రం కుటుంబాన్ని గురించి నేనేం చెప్పలేను. ఎందుకంటే ఆ కుటుంబంలో వాళ్ళ పెళ్ళిళ్ళు ఇలాంటివి అయితే దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇంతవరకు మాట్లాడలేదు, ఆ పెళ్ళిళ్ళకి నన్ను ఎందుకు పిలవలేదు అని అనలేదు. కానీ ఈరోజు ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, ఎవరైతే ఎన్టీఆర్ ప్రాణాలు పోవటానికి కుటుంబం అంతా మూకుమ్మడిగా, ఒక్కళ్ళు కాదు కుటుంబం మొత్తం, కొడుకులు కూతుళ్ళు అదేవిధంగా అల్లుళ్ళు అందరూ కలిసి మరి ఆయన ప్రాణాలు తీశారో, అటువంటి వీళ్ళు ఎన్టీఆర్ వారసులుగా ఈరోజు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఎలక్షన్స్ ముందు దానికి తగుదునమ్మా అంటూ చంద్రబాబు నాయుడు కూడా కలుపుకొని వీళ్ళు దారుణంగా ఎన్టీఆర్ వారసులు మేమేం చెప్పుకుంటూ నాణ్యం విడుదల చేయడానికి పోయారో దాని మీద నేను తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే నేను మొత్తం అందరికి కూడా లెటర్లు రాయటం జరిగింది, వాళ్ళకి చేరినట్టు కూడా నాకు వచ్చింది. అందువల్ల ఈ విషయం మీద ఈరోజు నేను మీడియాతో మాట్లాడటానికి కూడా కారణం ఇదే. నేను ఈ కుటుంబాన్ని ఒక్కటే అడగదలుచుకున్నాను, మీ నాన్న నన్ను వివాహం చేసుకున్నారా లేదా, చేసుకున్నారా లేదా ఒక్కటే మీరు సమాధానం చెప్పాలా. ఎందుకంటే వివాహం చేసుకున్నారు అంటే నాకు తప్పనిసరిగా మీ ఇంట్లో ఫంక్షన్ నన్ను విలవమంటలేదు, అక్కడ జరిగేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి నాకు ఇన్విటేషన్ రాకుండా దాన్ని రానివ్వకుండా అడ్డుపడ్డటువంటి పురంధరీశ్వరి, అలాగే ఈ కుటుంబ సభ్యుల సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి వివాహం చేసుకున్నప్పుడు ఆయన భార్యను ఒక తల్లి స్థానంలో ఉన్నదాన్ని కదా, ఏ రోజైనా సరే మీరు నన్ను గౌరవించారా, గౌరవించలేదు. మొదటి నుంచి ఒక ఈర్ష్యాద్వేషాలతో ఎందుకు నన్ను ఈ విధంగా మీరు 10 మందిలో చులకం చేస్తున్నారు, నన్ను చులకం చేయటం ద్వారా ఈ విధంగా ఎన్టీఆర్ గారిని అవమానం చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తున్నారు? మీ తండ్రి గారు మీకు రక్తమాంసాలు పంచి ఇచ్చారు, అదేవిధంగా ఆస్తులు ఇచ్చారు, మిమ్మల్ని నిలబెట్టారు. ఇంత నిలబెట్టిన తండ్రికి ఎంత గౌరవాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది? ఆ గౌరవాన్ని మర్చిపోయారు. ఆ రోజు తండ్రి ధర్మాన్ని మర్చిపోయారు, ఆయనకు వెన్నుపోటు పొడిచారు. మీ దుర్మార్గుడైనటువంటి మీ బావతో చేయగలిపి ఆ రోజు పురంధీశ్వరి ఆమె పాత్రను కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ వెన్నుపోటులో ఆయన చంద్రబాబు నాయుడు బయట కనిపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఇంటర్నల్గా పురంధీశ్వరి ప్రధాన కారకురాలు. నేను ఇప్పటివరకు ఈ మాట చెప్పి ఉండకపోవచ్చు, ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాను. బయట కుట్రలన్నీ కూడా చంద్రబాబు తెర మీద కనిపించాడు, లోపల కుటుంబంలో కొడుకులందరినీ కూడా అమాయకులు వాళ్ళు. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ ఇళ్ళకి తిరిగి రోజు ఎన్టీఆర్ గారు ఒకే మాట అన్నారు, వీళ్ళందరి తెలివి దానికి ఒక్కదానికే వచ్చిందని చెప్పి ఆయన స్పష్టంగా అన్న మాట ఇది. అట్లాంటిది నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారు బయటికి తీసుకెళ్ళటం, అంతకుముందు ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పిన మాట ఇంకో మాట నేను చెప్తా ఉన్నాను, ఈవిడ రాజకీయాల్లోకి రావాలనుకుందట పార్టీలోకి, కానీ ఎన్టీఆర్ గారు వద్దన్నారట, ఇది ఆయన వద్దు మన పిల్లలు నేను యాక్సెప్ట్ చేయనన్నారట. అందుకని ఆవిడ లోపల కుతుకుతా ఉడిగిపోతూ ఆవిడ ఆ యాంబిషన్ ఏంటో మనం చూసాము. అయిన వెంటనే తండ్రి చనిపోయిన వెంటనే పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది. రాజకీయ పిచ్చి ఉన్నటువంటి ఆవిడ అక్కడ వెంటనే 2 సార్లు మంత్రి పదవి తీసుకుంది. తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే నిమిషంలోనే రిజైన్ చేసేసి ఆవిడ చెప్పిన కారణం ఏంటంటే బైఫర్కేషన్ అంది. అదే బైఫర్కేషన్ ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి సమర్థించిందా లేదా? ఇంత 2 నాలుకలు చంద్రబాబు నాయుడికే కాదు ఈవిడ కూడా ఉన్నాయి. ఈరోజు కూడా అదే జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో. మళ్ళా బావా మరదలు ఇద్దరు కూడా ఏకమైపోయారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ ఒక భయంకరమైన కుట్రం చేయటానికి ప్రారంభించారు. అందులో ప్రధానంగా ఏంటంటే నన్ను అసాసినేట్ చేయటం. అందువల్ల ముందు అసలు ఈమె ఎన్టీఆర్ భార్య కాదు అని ప్రజల్లో అది తుడి చేయటానికి వీళ్ళు ఇన్నాళ్ళుగా సాగిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి కుట్ర, ఒక మహిళగా ఉండి సాటి మహిళను నీ తండ్రి ఇష్టంతో అందరి ముందు వివాహం చేసుకున్న స్త్రీని ఇంత ఘోరంగా నువ్వు అవమానిస్తున్నావు. నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక రోజు నువ్వు అంతకంటే అంత ఎక్కువ అవమానానికి ఈ సమాజంలో నువ్వు గురవుతావు పురంధీశ్వరి. నువ్వు భువనేశ్వరి ఇద్దరూ కలిసి కూడా ఈ కుటుంబాన్ని చేతిలో పెట్టుకొని ఎన్టీఆర్కి ఎంత ద్రోహం చేశారా? మీరు ఆ తండ్రి కడుపును పుట్టారా? తండ్రి ప్రాణం కోసం పుట్టారా? ఆ తండ్రి ప్రాణాలు హరించడానికి పుట్టినటువంటి మీరు ఈరోజు వారసులా? ఆయన నాణ్యాన్ని అందుకోవటానికి అర్హత మీకు ఉందా? ఎన్టీఆర్కి వచ్చేటువంటి భారతరత్నం, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే
కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని అనుకుంటే ఈవిడ అడ్డుపుల్ వేసింది. అలా ఇస్తే కొంచెం కుటుంబంలో గొడవలు వస్తాయి. అందువల్ల మేము తెలివిగా దీన్ని ప్లాన్ చేస్తాము. ఈ నాణ్యాన్ని నేను ఇవాళ వాళ్ళు విడుదల చేశారు. ఎవరైనా డబ్బు కడితే ఆ నాణ్యాన్ని ఇస్తుందట ఆర్బీఐ. అది మింట్ వాళ్ళు. దానికి కేంద్రం ఆమోదం ఉండాలి. ఆ విధంగా చేసి ఈరోజు ఆమె ఇన్విటేషన్లో కూడా చీఫ్ గెస్ట్ రాష్ట్రపతినే ఉంది. అందువల్ల నాకు ఇప్పటికి కూడా ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను. సరే, ఆ కన్ఫ్యూజన్స్ ఎలా ఉన్నా కూడా ఈ కుటుంబం చేస్తున్నటువంటి ద్రోహం, ముఖ్యంగా ఈ పురంధీశ్వరి ఎంత దుర్మార్గురాలో చెప్పడం కోసమే నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఒక స్త్రీ అయ్యుండి సాటి స్త్రీని నా వల్ల మీకు ఎప్పుడైనా ఏమైనా నష్టం కలిగించానా, కష్టం కలిగించానా, నేను మంచిదాన్ని కానా, నా క్యారెక్టర్ లేదా, మీ నాన్న అంత ఇష్టపడి చేసుకుని మీ అందరినీ రెండు సార్లు కూర్చోబెట్టి చెప్పారు కదా, ఆమె చాలా మంచిది, మీరు కావాలంటే ఆమె సన్నిహితం కండి, చూడండి ఆమె ఏంటో అని చెప్పి చెప్పారు కదా. కనీసం ఒకసారైనా మీరు ఆడవాళ్ళు ప్రయత్నం చేశారా? మగపిల్లలు వచ్చారు, చక్కగా వచ్చారు, వాళ్ళ ఇళ్ళకి మమ్మల్ని పిలిచారు భోజనాలకి. మేమందరం వెళ్ళాం, మనవలు మనవరాళ్ళతో మేము హ్యాపీగా ఉన్నాం మా గవర్నమెంట్ వచ్చాక. కానీ అది చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. నిప్పులు పోసుకోవటమే కాకుండా ఈ భువనేశ్వరి కలిసింది. ఈ ఇద్దరు పెద్ద విలన్లు ఈ కుటుంబంలో. వాళ్ళిద్దరూ కలిసి ఈ మగపిల్లల మనసుని కూడా చెట్టి ఆమె పెత్తనం చేస్తా ఉంది పార్టీ మీద. నేను పెత్తనం చేశానా? ఒక్క పదవన్నా నేను తీసుకున్నానా? పోనీ ఒక్క రూపాయి నేను సంపాదించుకున్నానా? నువ్వు అవినీతి పరురాలివి. బీజే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంత సంపాదించావు, ల్యాండ్స్ కడప నుంచి ఇక్కడ దాకా ఎన్ని కొన్నావో ప్రపంచం అందరికీ తెలుసు. పురంధేశ్వరి మినిస్టర్గా ఉండి నువ్వు అవినీతి పరురాలివి, మీ ఆయన అవినీతి పరుడు. అదేవిధంగా బీజేపీలోకి వచ్చి లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ పార్టీ నీకు డబ్బులు ఇస్తే వాటిని ఏ విధంగా గుటకాయ స్వాహ చేసావో మొత్తం నీ మీద కంప్లైంట్ కూడా ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ రాజకీయం కోసం నేను నీ పార్టీ అధ్యక్షురాలుగా చేసి ఉండొచ్చు, కానీ నీ మీద ఏమాత్రం నమ్మకం మాత్రం ఉంది కాదు. నేను ఇదే చెప్తున్నాను, ఈ రోజు నుంచి పురంధేశ్వరి నీ మీదే నా ఫైటింగ్ మొదలవుతుంది. ఈ ఎలక్షన్స్లో కనీసం నువ్వు తిరిగిన చోట ఒక్క సీటు కూడా రాకుండా నేను ఎంత పోరాటం చేస్తానో నా ఛాలెంజ్ ఇది నేను చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల తర్వాత నువ్వు మీ బావ ఇద్దరు కట్టగట్టుకుని ఊరేగండి. నా భర్తకు అన్యాయం చేసిన దుర్మార్గులు మీ ఇద్దరు కూడా, నా భర్తను చంపిన నీచులు మీరు, అట్లాంటి మిమ్మల్ని దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఆవేదనను అర్థం చేసుకోండి. జీవితం అంతా నా భర్త అంటూ నేను పెట్టుకొని ఊరేగాల, మెళ్ళో కట్టుకోవాలా, నేను ట్యాగ్ ఏమైనా కట్టుకోవాలా? నిన్నటిది నాణ్యంది కూడా అంతే. దానికోసం ఆమె పురంధేశ్వరి వాళ్ళు వాడుకోవడం, ఈయన ఏజెంట్గాను ఈయన తరపున ఆమె బీజేపీలో ఎట్లా పనిచేస్తుంది అనేది అంతకుముందు అనుకునేది కాస్త నిన్న చూస్తే అక్కడ కళ్ళ ముందు కనపడం. దీనికి ఫ్యామిలీ అంటే ఎవరు భార్య రావాలి ముందు, లేదా ఆమె క్వశ్చన్ చేసినట్టు నిజంగా ఆమె భార్య కాదా ఏమనుకుంటున్నారో అదన్నా చెప్పాలి. రామారావు గారు ఆ రోజు లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకుని లక్షలాది మంది ముందు, ఆ తర్వాత ఎలక్షన్లు కూడా ఫేస్ చేశారు. ఆ ఎన్నికల్లో నిజంగా ఆయన అర్ధాంగిలాగా ఆయన పక్కన నిలబడి ఆమె ప్రచారంలో కూడా పాల్గొన్నారు పూర్తిగా. అండ్ మొత్తం ఎంటైర్ స్టేట్ కంబైన్డ్ స్టేట్ యాక్సెప్ట్ చేసింది రామారావు గారి ధర్మపత్నిగా లక్ష్మీ పార్వతి గారిని. ఇది ఫ్యాక్టు. అయినా సరే ఈ నలుగురైదుగురు ముఠా వీళ్ళు అది నిజం కాదు, ఆమెకు రామారావు గారికి ఏం సంబంధం లేదు, మేమే ఫస్ట్ ఫ్యామిలీ, నాకు తెలిసి ఫస్ట్ ఫ్యామిలీ అంటే పెళ్ళి అయినాక భార్య భర్త వాళ్ళు అవుతారు. చంద్రబాబు నాయుడు వీళ్ళది నీకు సంబంధించి భువనేశ్వర్ కాదని చంద్రబాబు నాయుడు చెల్లెలో తమ్ముడో మేము ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఒప్పుకుంటాడా? నేను ఒప్పుకోను. ఇక్కడ ఒక్క ఈ కేసులోనే ఆఖరికి రామారావు పెళ్లి కూడా ఆయన డిసైడ్ చేసుకునేప్పలేని పరిస్థితికి తీసుకొచ్చినారు. ఆయన పెళ్లి చేసుకునే ముర్రో ఆమె నా భార్య అంటే కూడా కాదు కాదు నీ భార్య కాదని అంతవరకు వీళ్ళు పోతున్నారంటే అంత పోయి అది నిజమని కూడా నమ్మించేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఆఖరికి నాణ్యం పేరిట ఆయన ఇప్పుడు కూడా ఆమెను పిలవకుండా ఆయన ఆత్మను క్షోభ పెట్టినారంటే ఇంతకంటే ఒక రాక్షస ప్రవృత్తి. వాళ్ళకైనా వాళ్ళ కొన్ని లక్షణాలు ఉంటాయేమో రాక్షసులు కూడా ఒక మంచి, వీళ్ళకైతే అసలు ఏమున్నట్ల డీహ్యూమనైజ్ అయిపోయిన వీళ్ళేమో అని అనిపిస్తుంది ఈ నలుగురు ఐదుగురు ముట్ట. వీళ్ళకి సపోర్ట్గా ఆ పార్టీలో బీజేపీలో ఉండే రాజకీయంలో కూడా నీచమైన రాజకీయం, చౌకబారు రాజకీయం,
చిల్లరా దానికంటే కూడా ఇంకా ఏమి అనడానికి కూడా ఏం లేనంత దీనికి లోయెస్ట్ దీనికి చంద్రబాబు నాయుడు దానికి తీసుకెళ్ళమే కాకుండా ఈ మొత్తం దానికి పాపం అంతటి హిమాలయం అంత ఎత్తున్న ఒక పర్సనాలిటీ దాన్ని వాడుకోకూడదు అనేది ఈ పిగ్మీ ఈ మరుగుజ్జు ఎన్టీఆర్ గారిని ఈ చిన్న దానికోసం 100 రూపాయల నాణ్యమో ఏదో దానికోసం వాడుకుని దాని ద్వారా ఈ 2 పత్రికల్లోనూ టీవీల్లోనూ ఒక దేశమంతా ఎవరైతే దాన్ని ఆయన మరణానికి డైరెక్ట్ కారణమైనాడు ఆయనతో ఈమె జట్టు కలవడం పురంధేశ్వరి విచిత్రమైన కాంబినేషన్ ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆయన కొడుకులు కానీ పిల్లలు కానీ నడుస్తారు వాళ్ళ నాయన అట్ ది కాస్ట్ ఆఫ్ ఈవెన్ లూజింగ్ దేర్ ఫాదర్ కాదు ఆయన ఇమేజ్ కాదు ఆయన ప్రెస్టేజ్ కాదు ఏదైనా సరే ఈయన చేతిలో వాళ్ళు పావుర్లా గారు చంద్రబాబు చేతిలో అయినారు అనడానికి జరగడం ఒక తార్కాణం అయితే ఇంకో పక్క అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఆయన డిక్లేర్ చేసి పక్కన ఉంచుకున్న ఆమెను నిర్లక్ష్యం చేయడం రెండు పోట్లు పొడిచాడు ఈసారి దీనికి వాడుకున్నాడు ఆమెను దేనికి పిలవాలో దాన్ని నిర్లక్ష్యం చేయడం దాంతో ఆ రకంగా అవమానించడం అందులో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది వీళ్ళకు జీవితంతో బతుకంత రాజకీయం తప్ప ఏం లేదు అందుకు ఎన్టీఆర్ను వాడుకోవడం తప్ప వేరే ఇది లేదు అనేది అర్థమవుతుంది. బీజేపీని టీడీపీని కలిపేందుకు పురంధరేశ్వరి గారు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది దాని గురించి ఏమవుతుంది? ప్రయత్నం చేయడం ఏంది ఆమె పెట్టిందే అందుకోసం పెట్టారు ఆమె ఉండేదే ఆ పర్పస్ కోసం ఉన్నట్టుంది. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ ఒకడు ఇప్పుడు తాజాగా పురంధేశ్వరి ఆమెతో పాటు మిగిలిన వాళ్ళు ముందు నుంచి టీడీపీ నుంచి పోయిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి వీళ్ళు చేసే ప్రయత్నం లేదా ఈయన ఏదో అన్నట్టున్నాడు కదా బీజేపీ మాకు అక్కర్లేదంటే అంతర్గతంగా ఏం జరుగుతుంది మీకు తెలుసు అన్నాడని ఈ పత్రికల్లోనే చూశాను. నిజంగా ఏమన్నా నేను ఫాలో కాదు కానీ అన్నాడు చూశాను వాళ్ళ పత్రికలను అంతర్గతంగా ఏం జరుగుతుందంటే ఇది జరుగుతుంది ఇది ఇప్పుడు ఆ బలవంతం మీద ఇట్లాంటి వీళ్ళందరూ చేసేది సాధించుకునేటట్టు నాణ్యం ఏదో రిలీజ్ చేయించుకోవడము దానికి అవసరమైన ఆప్షన్ చేయడం ఇలాంటి పైరవీలు చేసుకుంటే చేసుకుంటున్నారు. లేదు నిజంగా బీజేపీ కలవాలనుకుంటుంది ఎవరు ఆపుతారు దాన్ని ఎందుకు ఆపుతారు? బీజేపీ టీడీపీ కలవాలనుకుంటే లేదా ఈయన పవన్ కళ్యాణ్ను ఆమె పురంధేశ్వరిని లోపలికి పంపించి అక్కడ నుంచి వాళ్ళని ఎట్లా ఒకటి తన వైపు అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే నిక్షేపంగా ఆయన చేసుకోవచ్చు. ఎన్నికల్లో ఇంకా స్ట్రైట్ ఫైట్ లాగా ఉంటుంది దాన్ని కూడా ప్రిపేర్ ఎందుకంటే మేము కాదు డిసైడ్ చేస్తే అది వాళ్ళు తెలుసుకోవాల్సింది.